ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట. ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది. వీడెవరో? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక లేడీ, ఒక పురుషుడు. వీళ్ళు, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీడెవడో నాకు తెలీదు. వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు పలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను, నేను కొట్టేస్తాను, చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే, తాటాకు చప్పుళ్ళకు భయపడేటటువంటి వాడిని కాదు అనే నేను చెప్తా ఉన్నా, పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, వీడికే చెప్తా ఉన్నా. నువ్వు టైం చెప్పరా, నేను వస్తా, లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా, నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా, చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త 3-4 స్తంభాల్ని నిర్మించారు. 1 పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు, 4th పిల్లర్ ప్రెస్. ఏంటి ఉద్దేశం, ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం, ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కులవృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పనిచేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నా మీడియాకి. అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్, గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక అణగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి, ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించ